हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఈరోజు మనం టేస్టీ ఇంకా హెల్దీ ఉలవచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము, అండ్ ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి నేను ముందు 1 గ్లాస్ ఉలవలు తీసుకున్నాను. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని 2 టైమ్స్ కడిగి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి నైట్ అంతా. సో నేను నైట్ అంతా నానబెట్టాను. ఇలా నానబెట్టిన ఉలవలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి వాటర్ కూడా. ఇప్పుడు ఈ వాటర్తో సహా ఈ ఉలవల్ని మనం ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. సో నేను ఇలా కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని మూత పెట్టుకొని 1 అవర్ సిమ్ ఫ్లేమ్లో మనం ఈ ఉలవల్ని ఉడికించుకోవాలి. ఈ ఉలవల ఫ్లేవర్ అంతా వాటర్కి వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది నానబెట్టుకోవడానికి చింతపండు. అలాగే ఈలోపు ఉలవలు కూడా ఉడికిపోయినాయి. సో నేను ఒక స్ట్రైనర్తో ఈ వాటర్ని అంతా సపరేట్ చేసి ఇలా ఉలవల్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఈ ఉలవల్ని మనం పడేయకుండా కొంచెం ఉప్పు కారం అలాగే తాలింపు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇవి వేస్ట్ అవ్వకుండా అండ్ హెల్దీ కూడా. ఇలా ఈ స్ట్రైనర్తో నేను వాటర్ని సపరేట్ చేసుకున్నాను. ఈ వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఆ వచ్చిన వాటర్ని కూడా చూసారు కదా, ఇలా మరిగించుకుంటూ ఉండాలి. చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయినాయి. అండ్ ఈలోపు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మరిగి మనం 1 లీటర్ తీసుకున్నాం కాబట్టి 1/4 అయ్యేంతవరకు అంటే 0.5 లీటర్ అయ్యేంతవరకు మరిగించుకోవాలి ఈ ఉలవల చారుని. ఇవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇవి బాగా దగ్గరకు అయ్యి బాగా చిక్కగా అవ్వాలి. చూసారు కదా ఇలా మరుగుతూ మరుగుతూ కలర్ కూడా చేంజ్ అయింది. ఉలవచారు మంచి కలర్ వచ్చినాయి. దీంట్లోకి నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే కారం మీ టేస్ట్కి సరిపడినంత మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేస్తాను కాబట్టి. ఇవి ఇలా మరుగుతూ ఉండాలి. ఇంకా బాగా దగ్గర పడాలి కదా. ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. నేను ఇంకొక సైడ్ స్టవ్ వెలిగించి ఇంకొక గిన్నె పెట్టుకుంటున్నాను. దీంట్లో పోపు వేసుకోవడానికి ఆయిల్ వేశాను. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకోవాలి. సో దీనికి నేను పోపు ఎక్కువగా ఏమి యాడ్ చేయట్లేదు. ఆవాలు జీలకర్ర పసుపు యాడ్ చేస్తున్నాను ఫస్ట్. సో 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను ఫస్ట్. అలాగే 1/2 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు కొంచెం చిటపటలాడిన తర్వాత 1 చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉలవచారు చూసారు కదా 1/4 అయినాయి, చాలా తక్కువ అయినాయి. ఇలా అవుతేనే మనకు టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. వీటిని ఈ పోపులోకి యాడ్ చేసుకుంటున్నాను ఉలవచారుని. చూసారు కదా అంతే, చాలా ఈజీ. అండ్ 1-2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీకు ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగువను స్కిప్ చేశాను.
చూసారు కదా చాలా థిక్ గా అయిని నేను సర్వ్ చేసుకొని మీకు చూపిస్తాను ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ కు షేర్ చేయండి నా ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్